పేద మధ్య తరగతి ప్రజల సంజీవని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటిన ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తింపు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1059 చికిత్సలకు అదనంగా మరో 1000 చికిత్సలు అంటే మొత్తంగా 2059 చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ఈ ఏడాది జనవరి 3న ఏలూరు వేదికగా ప్రారంభించారు. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం. క్యాన్సర్ రోగులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీని విస్తరింపజేశారు. రాష్ట్రంలో సుమారుగా 1,43,00,000 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందనున్నాయి. క్యాన్సర్ పేషెంట్ అన్న వాళ్ళు వాళ్లకు రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా ప్రతి క్యాన్సర్ రోగికి కూడా మేలు జరిగించే విధంగా వైద్యాన్ని తీసుకొస్తా ఉన్నాం. కిడ్నీ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాధిని బట్టి నెల నెలా 10,000 వరకు పింఛనిస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని సుమారు 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా ప్రభుత్వం అడుగులు వేసింది. 108, 104 వాహనాలు, సుమారు 1,060 వరకు కొత్త వాటిని ప్రవేశపెడుతున్నారు. ఎవరైనా కూడా వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ రెస్ట్ పీరియడ్ కు కూడా నెలకు 5,000 రూపాయలు చెప్పున, రోజుకు 225 రూపాయలు చెప్పున డాక్టర్లు సూచన మేరకు ఎన్ని రోజులైనా కానీ పర్వాలేదని చెప్పి పూర్తిగా డబ్బులు చేతుల్లో పెట్టి ఈరోజు వైద్యం అందిస్తా ఉన్న పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీలో మనం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక మార్పు. పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సీఎం వైఎస్ జగన్ అభయం. మానిఫెస్టోను ఒక ఖురాన్ గా మారుస్తాను, మానిఫెస్టోను ఒక బైబిల్ గా మారుస్తాను, మానిఫెస్టోను ప్రతి అంశం భగవద్గీతగా కూడా మారుస్తాను అని చెప్పి అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి